తల్లి తండ్రి గురువు దైవం అంటారు పెద్దలు అంటే కన్నోళ్ళ తర్వాత చదువు చెప్పే గురువే గొప్ప అన్నట్టు అయితే ఈ కాలంలో గంత గొప్ప గురువులు దొరకడు చాలా కష్టమే నూటికో కోటికో ఒక్కళ్ళు ఉంటారు కావచ్చు గసంటోళ్ళు అందుకే గొప్ప టీచర్ ఎవరన్నా బదిలీ మీద బడి ఇడిచిపెట్టి పోతుంటే మస్తు రంది పడుతుంటారు పొల్లగాళ్ళు ఇగ గిది కూడా గసంటి ముచ్చటే చూడుర్రి హగ్గ ముఖాలన్నీ చిన్నపోయినాయి కండ్ల నిండా నీళ్లు తిరుగుతున్నాయి పొల్లగాళ్ళంతా ఒక తీరుగా రంది పడుతుర్రు ఎందుకు కావచ్చు అని అనుకుంటున్నారులే అల్లరికి ఇట్లా చేసిర్రని సార్ గిట్లా కొట్టిండేమో అని అనుకునేరు సార్ కొట్టిండని కాదు తిట్టిండని కాదు సక్కదనాల సారు బడిడ్చి పెట్టి పోతుండని రంది పెట్టుకుర్రు గిబాలంతా इतना नहीं रोते हैं हम पहले भी कह चुके हैं अब तुम लोग रो रहे हो देखो मैंने तुम्हारी वीडियो भी बना ली ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీ పట్టణంలో ఉన్న సర్కార్ బడి ముచ్చటగిది గి వీళ్ళంతా 5వ తరగతి చదివేటి పొల్లగాళ్ళు వీళ్ళకు చదువు చెప్పేటి ఓ సారు ఇంకో బడికి బదిలీ అయ్యిండు గీనడమనే గంతే ఇక సార్ మమ్మల్ని ఈడ్చిపెట్టి పోతుండని పొల్లగాళ్ళు పొల్లగాళ్ళను ఈడ్చిపోతున్నానని సారు అందరికందరూ కళ్ళు వీడుకుంటా బాధ అంతా ఎల్లబోసుకున్నారు గా సారే వల్ల ఏమో గాని మా మంచి సారే ఉన్నట్టున్నాడు గురువు అన్న పదానికి నిలువెత్తు రూపం కావచ్చు లేకుంటే సార్ బడి ఈడ్చిపోతుండని పొల్లగాళ్ళు గీంతగనం ఎందుకు రంది పడతారు చెప్పుర్రి ఆయన గీ కాలంలో గీంత గొప్ప సార్లు ఏడున్నారు అని అనుకునేరు నూటికో కోటికో ఒక్కళ్ళుంటారు ఈ సంటోళ్ళు అందుకే సార్ బడి ఈడ్చిపెట్టి పోతుండని ఒక్క తీరుగా ఏడ్చిర్రు పోరలు గిది చూసి సార్ కూడా మస్తు బాధపడ్డాడట అందర్ని చూడ మనలో సార్ వస్తా అని పొల్లగాళ్లను ఒక తీరుగా బుద్ధిగరిచ్చిండట శోభన యాదవ్ అనే విలేకరి మేడం ట్విట్టర్ గూట్ల పెట్టింది ఈ వీడియో అట్లా జనాలల్లా ఒకటే తిరుగుడు తిరుగుతుంది సార్ బడికి రాకుంటే సంబరపడే పొల్లగాళ్లు ఉన్నారు సార్ కొట్టిండని ఇంటోళ్ళని దోలుకొచ్చి సార్కే సల్ల చెమటలు పట్టించే పోరలున్నారు అసొంటిది పొల్లగాళ్ళు గింతగనం ఏడ్చిర్రంటే ఎంత గొప్ప సారో కదా అనుల్లగా సారు అని అనుకుంటుర్రట గీ ముచ్చటిన్న జనాలు